హాయ్ అండి, ఈరోజు లంచ్ బాక్స్కి చాలా టేస్టీగా క్విక్గా అయిపోయే రెసిపీ చెప్పబోతున్నాను. అది జీరా రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్గా కూడా అయిపోతుంది. కేవలం 10 నిమిషాలు చాలు. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోండి, నెయ్యి లేకపోతే ఆయిల్ ఇంకొక స్పూన్ వేసుకోండి. బిర్యానీ ఆకు ఒకటి వేసుకోవాలి, పువ్వు ఒకటి, దాల్చిన చెక్క ఒక చిన్నది చాలండి, 2 ఇలాచీలు వేసుకోవాలి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై చేయాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న రైస్ దీంట్లోకి వేసేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి నేను. మీరు ఎంత తీసుకుంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ 1 3/4 గ్లాస్ వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేయాలి. సాల్ట్ తగినంత వేసుకోండి, నాకైతే 2 స్పూన్స్ పట్టాయి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకుని ఇంకా పడితే వేసేసుకోండి. ఇప్పుడు విజిల్ పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వరకు ఉడికించాలండి. 3 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది పొడి పొడిగా. 3 విజిల్స్ వచ్చాయండి, చెక్ చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ రెసిపీ. ఎక్కువగా కష్టపడక్కర్లేదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. దీన్ని బాగా మిక్స్ చేసుకుని పైనుండి చాప్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. ఇది కూడా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇది మనం డైరెక్ట్గా తినేయచ్చు, లేదంటే ఏదన్నా గ్రేవీ కర్రీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.